రెండు విధములైనటువంటి క్రైస్తవులు నేడు క్రైస్తవ సమాజంలో మనకు కనిపిస్తారు. ఒక గుంపు ఏంటంటే యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి వారే, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, మందిరానికి వస్తారు, కూడికలకు హాజరవుతారు, ప్రసంగాలు వింటారు, కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ వారు పాపం చేస్తారు, ప్రభువు క్షమించని అడుగుతారు, దేవుని వాక్య ప్రకారం వారు జీవించరు, ఎప్పటికప్పుడు రాజీ పడిపోతారు, మోసం చేయాల్సి వస్తే మోసం చేస్తారు, వ్యభిచారం చేయాల్సి వస్తే వ్యభిచారం చేస్తారు, అబద్ధం చెప్పాల్సి వస్తే అబద్ధం చెప్తారు, అన్యజనులను వివాహం చేసుకోవాల్సి వస్తే అన్యజనులను వివాహం చేసుకుంటారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేయాల్సి వస్తే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తారు, తెలియక కాదు తెలిసి చేస్తారు, క్షమించమని అడుగుతారు. ఇంకొక గుంపు ఉన్నారు, యేసు ప్రభువుకి వారి జీవితాలను సంపూర్ణంగా సమర్పించినటువంటి వారు. వారి జీవితాలలో ఏమి జరిగినా కుటుంబ సభ్యులు వారిని వెలివేసిన, సమాజం వారిని వెలివేసిన, లోకం వారిని నిందించిన, హింసించిన, అబద్ధంగా వారి మీద చెడ్డ మాటలు పలికినా, పాపం చేయాల్సినటువంటి అవకాశం వచ్చినా పాపం చేయకుండా, అబద్ధం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చినా దేవుని కోసం అబద్ధం చెప్పకుండా, మోసం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా మోసం చేయకుండా, విగ్రహారాధన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా విగ్రహారాధన చేయకుండా యేసు కొరకు వారి జీవితాలను సమర్పించుకున్నటువంటి వారు, ఆయన రక్తములో కడగబడినటువంటి వారే వీరు. కానీ కడగబడినటువంటి ఆ వస్త్రములను దేవుని వాక్య ప్రకారము జీవించడం ద్వారా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట ద్వారా తమ వస్త్రములను తెలుపు చేసుకున్నటువంటి వారు. అట్టివారు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు. ఈ దినమందు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయమును వచనము వెంబడి వచనమును మనము ధ్యానించనై ఉన్నాం. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, ముద్రింపబడిన వారు మరియు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఈ యొక్క అధ్యాయంలో 17 వచనాలుంటే మొదటి 8 వచనములు ముద్రింపబడినటువంటి వారిని గురించి వ్రాయబడి ఉన్నది. దాని తర్వాత వచనములన్నీ కూడా మహాశ్రమలో నుండి వచ్చినటువంటి వారిని గురించి వ్రాయబడి ఉన్నది. గమనించండి, యోహాను దర్శనములో చూచినప్పుడు ఆయన వివిధ గుంపులకు చెందినటువంటి వ్యక్తులను పరలోకంలో చూడడం మనము గమనించగలుగుతాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 5వ ముద్ర విప్పబడినప్పుడు ఆయన ఏం చూశాను అని తెలియజేస్తున్నాడంటే, 5వ ముద్ర విప్పబడినప్పుడు నేను చూడగా దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని అని ఆయన రాస్తున్నాడు. అక్కడ ఒక గుంపు కనిపిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటంటే, వారు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము వధింపబడినటువంటి వారు. వారు ఎక్కడ ఉన్నారంటే బలిపీఠము క్రింద వారి ఆత్మలు ఉంటున్నట్లుగా యోహాను చూస్తున్నాడు. ఈ యొక్క 7వ అధ్యాయంలో యోహాను 2 ప్రత్యేకమైనటువంటి గుంపులను చూస్తున్నాడు. అందులో మొదటి గుంపు ముద్రింపబడినటువంటి గుంపు, 2వ గుంపు మహాశ్రమలో నుండి వచ్చినటువంటి గుంపు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ మరొక గుంపును యోహాను చూస్తూ ఉన్నాడు. వీరెవరంటే, క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని తమ చేతుల యందు గాని దాని ముద్రను వేసుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరశ్చేదనము చేయబడిన వారిని యోహాను అక్కడ చూస్తున్నాడు. ఇక్కడ మరొక గుంపు. అయితే ఇది నందు మనము ప్రత్యేకించి ఈ యొక్క 7వ అధ్యాయంలో ఈ యొక్క ముద్రింపబడినటువంటి వారిని గురించి, మహాశ్రమలో నుండి వచ్చినటువంటి వారిని గురించి ధ్యానించనై ఉంటూ ఉన్నాం. మొదటి 3 వచనములను మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనములు. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో
నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల్ల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ఈ యొక్క అధ్యాయము ప్రారంభంలోనే అటు తర్వాత అన్నటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. ఎటు తర్వాత అని మనం చూసినట్లయితే ఆరవ అధ్యాయములో ఆరవ ముద్ర విప్పబడినటువంటి తరువాత, ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగింది? ప్రకటన గ్రంథం 6:12 యోహాను చూచినటువంటి విషయాలను రాస్తూ ఉన్నాడు. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగింది. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలికి ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సంధులలోను దాగుకొని సింహాసనాశీనుడై ఉన్న వారి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ వారు చెబుతూ ఉన్నారు. ఇది జరిగినటువంటి తరువాత గమనించండి, మనము గడిచినటువంటి వారం ప్రకటన గ్రంథం 6 ఆరు ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతుందో యోహాను రాసినటువంటి విషయములను, అట్ ది సేమ్ టైం యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 24 ఆయన శిష్యులు ఆయన రాకడను గురించి, ఆయన రాకడకు సంబంధించినటువంటి సూచనలు ఎలా ఉంటాయో అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయములను, ఈ రెండింటిని కూడా కలిపి ధ్యానించాం. యేసు ప్రభువుల వారు వరుస క్రమంలో చెప్పారు. అదే వరుస క్రమంలో ఈ యొక్క ప్రకటన గ్రంథం 6 ఆ ముద్రలు విప్పబడినప్పుడు జరగడం మనం చూసాం. ఎప్పుడు మనుష్య కుమారుని గూర్చినటువంటి సూచన ఆకాశమందు కనబడుతుందని యేసు ప్రభువుల వారు చెప్తున్నారంటే, మత్తయి సువార్త 24:29-30 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు. అంటే ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందో అదే విషయాలను అక్కడ యేసు ప్రభువుల వారు చెబుతున్నారు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు భూమి మీద రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని గూర్చిన సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట భూమి మీదనున్న సకల గోత్రముల వారు చూచి రొమ్ము కొట్టుకుంటారని యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. గమనించండి, యేసు ప్రభువులు వారు ఆ విషయాన్ని చెప్పినటువంటి తరువాత మత్తయి సువార్త 24:31 ఆయన ఏం చెప్తున్నారో మనం చదువుదాం. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ఎప్పుడు మనుష్య కుమారుని గుర్చిన సూచన ఆకాశమందు కనబడినటువంటి తరువాత, ఎగ్జాక్ట్గా ప్రకటన గ్రంథం 6:6 ముద్ర విప్పబడినటువంటి తరువాత 7 ప్రారంభంలో 1 ఏం జరిగిందో మనం చూసాము. నలుగురు దూతలు పంపబడ్డారు. ఎందుకు పంపబడ్డారంటే,
ఈ యొక్క భూమి యొక్క నాలుగు దిక్కుల నుండి గాలి సముద్రము మీద కానీ భూమి మీద కానీ ఏ చెట్టు మీద కానీ వీచకుండా ఆ గాలిని వారు పట్టుకొనున్నట్లుగా పంపబడ్డారు. అదే సమయంలో ఏం జరిగిందంటే ఏ నలుగురి దూతలకైతే భూమి మీద గాలి వీచకుండునట్లు అధికారము ఇవ్వబడిందో ఆ యొక్క తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి దూత ఏం చెప్తుందంటే మేము దేవుని యొక్క సేవకుల నొసల్లయందు దేవుని యొక్క ముద్ర వేయు వరకు మీరు గాలిని ఆపద్దు అని చెప్పడం మనం చూస్తున్నాం. యేసు ప్రభువుల వారు కూడా ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నారు. మరియు ఆయన దూతలను పంపును వారు వచ్చి ఏం చేస్తారంటే భూమి యొక్క నాలుగు దిక్కులలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలను వారు పోగు చేస్తారు. ఎవరు దేవుని ప్రజలు, ఎవరు నిజమైనటువంటి క్రైస్తవులు, ఎవరు అబద్ధపు క్రైస్తవులు, ఎవరు బుద్ధి కలిగినటువంటి క్రైస్తవులు, ఎవరు బుద్ధి లేని క్రైస్తవులు, ఎవరు మంచి క్రైస్తవులు, ఎవరు చెడ్డ క్రైస్తవులు, ఎవరు ఆశీర్వదింపబడినటువంటి వారు, ఎవరు శపించబడినటువంటి వారు. ఎందుకు నేను ఈ పదాలు వాడుతున్నానంటే యేసు ప్రభుల వారు ఈ పదాలను ఉపయోగించే ఉపమానాలు చెప్పారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, మంచి చేపలు, చెడ్డ చేపలు, ఆశీర్వదించబడినటువంటి వారు, శపించబడినటువంటి వారు. ఇప్పుడు ముద్రించబడినటువంటి వారి యొక్క సంఖ్యను యోహాను విన్నాడు, రాస్తున్నాడు. అయితే ఇక్కడ నేను ఒక విషయం క్లారిటీగా చెప్పాలి. ఏమిటంటే యేసు ప్రభువుల వారు తన రాకడను గుర్చినటువంటి సూచనలను మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఇచ్చారు. కానీ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయాలలో యోహాను దేవుని చేత పరలోకమునకు కొనిపోబడి పరలోకములో భూమి మీద జరిగినటువంటి అనేక సంఘటనలను ఆయన చూచి రాసినప్పటికీ, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కావచ్చు, లూకా సువార్త 21వ అధ్యాయంలో కావచ్చు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయాలు కావచ్చు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి 1189 అధ్యాయాలు కావచ్చు, ఎక్కడా కూడా యేసు ప్రభువుల వారు ఏ దినమున వస్తారో, ఏ ఘడియ వస్తారో చెప్పబడలేదు. హల్లెలూయా. ఇది జరిగిన వెంటనే క్రీస్తు వస్తాడని చెప్పడానికి లేదు, పలాని దినమున వస్తాడని చెప్పడానికి లేదు, పలాని ఘడియకు ఆయన వస్తాడని చెప్పడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా కేవలము సూచనలు మాత్రమే. 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పబడినప్పుడు చీకటి సూర్యుని కమ్ముకునింది, చంద్రుడు ఎరుపయ్యాడు. అయితే కడబూర మ్రోగగానే మనందరము కూడా మహిమ శరీరములను ధరించుకుంటామని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. దశలోనికులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూశాము, 15వ వచనము నుండి ఆయన అంటూ ఉన్నాడు, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనటువంటి తరువాత మనము ఆయనతో కూడా ఎత్తబడతాం. అయితే ఎప్పుడు ఏ తేదీ అన్నటువంటిది రాయబడలేదు. ప్రకటన గ్రంథం ఈ యొక్క 7వ అధ్యాయంలో సడన్గా ముద్రించబడినటువంటి వారు కనిపిస్తారు, మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు కనిపిస్తారు. అయితే 7వ ముద్ర 8వ అధ్యాయంలో విప్పబడింది. 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందంటే 7 బూరలు ఊదబడ్డం మనం చూస్తాం. సో నా యొక్క అవగాహన ఏంటంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము చివరి నుండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చివరిలో 7వ బూర ఊదబడుతుంది. సో ఈ మధ్యలో ఎప్పుడైనా యేసు ప్రభు రావచ్చు, పలాని సంఘటన జరిగిన వెంటనే యేసు ప్రభు వస్తాడని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మత్తయి సువార్తలో యేసు ప్రభువులు వారు ఆయన రాకడను గురించి సూచనలు ఇస్తూ 24వ అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే ఆ దినమును గుర్చి అయినను, ఆ గడియను గుర్చి అయినను తండ్రికే గాని ఏ మనుషునికైనను, పరలోక మందలి దూతలకైనను, మనుష్య కుమారునికైనను తెలియదు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఏ డే వస్తారు,
ఏ ఘడియకు వస్తారో తండ్రికి తప్ప కుమారునికి కానీ దూతలకు కానీ ఏ మనిషికి కానీ తెలియదు. అందుకోసమని ఆయన ఏమంటున్నారంటే 24వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 42వ వచనంలో అంటూ ఉన్నారు, మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండండి. ఎందుకు? విశ్వాసులు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ మనము మన ఆత్మీయ జీవితంలో యేసును వెంబడిస్తూనే ఉండాలంటే ఆయన ఏ దినమున వస్తాడో మనకు తెలియదు. 44వ వచనంలో అక్కడ యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు, మీరు అనుకొనని గడియలో ఆయన వస్తాడు గనుక మీరు సిద్ధముగా ఉండండి. మీరు సిద్ధంగా ఉండాలంటే ఆయన ఏ గడియకు వస్తాడో మీకు తెలియకుండా ఉంటేనే మీరు సిద్ధంగా ఉంటారు. గడియ తెలిస్తే మీరు సిద్ధపడతారు అనుకుంటారు కానీ సిద్ధపడరు. మందిరము 10:30 కానీ మీకు తెలుసు, కానీ ఎంతమంది వస్తారు చెప్పండి? ఉపవాస ప్రార్థన పలాని టయానికి స్టార్ట్ అవుతుందని మీకు తెలుసు, పాంప్లెట్లలో ముద్రిస్తారు, చర్చిలో అనౌన్స్ చేస్తారు, వాట్సాప్లో పెడతారు, అయితే ఎంతమంది వస్తారు టయానికి? ఇంకా వివాహాల గురించి చెప్పుకోవాలి, ఈ గంటలకి వివాహం జరుగుతుందని వేస్తారు, కానీ ఎప్పుడు కూడా పెళ్లి కుమార్తె ఆలస్యంగానే వస్తుంది. కాబట్టి టైం తెలిసినంత మాత్రాన మీరు సిద్ధపడేటువంటి అవకాశం లేదు. మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండగలిగితే మీరు అనుకొనని గడియలో ఆయన వస్తాడు కనుక మీరు ఎత్తబడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 6వ అధ్యాయము చివరి నుండి 11వ అధ్యాయము చివరి వరకు ఎప్పుడైనా యేసు ప్రభువుల వారు రావచ్చు, అది నా అభిప్రాయం. ప్రకటన గ్రంథం అంతా కూడా 22 అధ్యాయాలు దేవుని కృపను బట్టి కంఠపాఠం చేశాను, ప్రతిరోజు వాటిని ధ్యానిస్తూ ఉంటాను. నాకు అర్థమైంది ఏంటంటే మత్తయి సువార్త 24లో యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఆ సూచనల ప్రకారం అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక మొదటి పత్రికలో ఆయన 4వ అధ్యాయంలో రాసినటువంటి విషయాలను బట్టి ఆయన వచ్చినటువంటి తరువాత, అంటే ఆయన మధ్యాకాశంలో మేఘారూఢుడై వచ్చినటువంటి తరువాత మనము ఎత్తబడతాం. సరే, ఇక్కడ ముద్రించబడినటువంటి వారు ఉన్నారు, వారిని గురించి 4 నుండి 8 వరకు చదువుదాం. మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని, ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది, యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది, ఆషేరు గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది, మనిషే గోత్రంలో 12,000 మంది, షిమ్యోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇష్యాకారు గోత్రంలో 12,000 మంది, జెబులూన్ గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడి. ఇక్కడ ఆ యొక్క దూతలు వచ్చి దేవుని యొక్క ముద్రను వేస్తున్నారు. ఎవరి మీద వేస్తున్నారో చాలా స్పెసిఫిక్గా ఒక నెంబర్ చెప్పబడింది. అంత మాత్రమే కాదు, వేయబడినటువంటి వారు ఏ దేశానికి చెందినటువంటి వారో కూడా చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఇజ్రాయేలు 12 గోత్రములలో ముద్రించబడినటువంటి వారు 144,000 మంది. ప్రతి గోత్రములో కూడా 12,000 మంది ముద్రించబడ్డారు. 12 × 12 = 144, అంటే 12 గోత్రాలు × 12,000 144,000 మంది. అయితే ఇక్కడ మనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కనిపిస్తుంది. ఈ 12 గోత్రాలు ఎవరు అని మనం చూసినట్లయితే, ఈ యొక్క 12 మంది కూడా యాకోబు యొక్క సంతానము. ఈ యొక్క యాకోబుకు దేవుడిచ్చినటువంటి 12 మందిలో ఇక్కడ ఒకరి పేరు లేదు. దాను గోత్రము ఇక్కడ కనిపించడం లేదు. దాను గోత్రమునకు బదులుగా మనష్షే గోత్రము కనిపిస్తూ ఉంది. ఈ యొక్క మనష్షే ఎవరంటే యోసేపు యొక్క కుమారుడు. గమనించండి, ఇజ్రాయేలీయులకు స్వాస్యము అనుగ్రహింపబడినప్పుడు, యెహోషువ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి తరువాత వారి యొక్క గోత్రముల చొప్పున వారికి ఆయన స్థలమును పంచిపెట్టాడు.
అక్కడ రెండు గోత్రాలు కనిపించావు. యాకోబు యొక్క ఇద్దరు కుమారులు అక్కడ కనిపించారు. ఎవరంటే ఒకరు లేవీయులు, వారు దేవుని యాజకులు గనుక వారికి స్వాస్యము ఇవ్వబడలేదు. రెండవదిగా యోసేపు అక్కడ కనిపించాడు. ఎందుకంటే అక్కడ యోసేపు యొక్క ఇద్దరు కుమారులకు కూడా స్వాస్యము ఇవ్వబడుతుంది, ఎఫ్రాయిముకు మనష్షేకి. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ముద్రింపబడినటువంటి ఆ యొక్క సంఖ్యను తెలుపుతూ ఈ యొక్క 12 గోత్రములలో దాను గోత్రము కనిపించడం లేదు, యోసేపు పేరు కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం యోసేపు కుమారుడైనటువంటి మనష్షే పేరు కనిపిస్తూ ఉంది, కానీ ఎఫ్రాయిము పేరు కనిపించడం లేదు. దీన్ని బట్టి కొంతమంది అబద్ధపు క్రీస్తు, యాంటీ క్రైస్ట్ అన్నటువంటి వాడు దాను గోత్రములో నుండి వస్తాడేమో అని అనుకునేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఆ పేరు ఎందుకు లేదో, అబద్ధపు క్రీస్తు ఏ గోత్రములో నుండి వస్తాడో నాకు తెలియదు, దాన్ని గురించి బైబిల్ చెప్పలేదు, కాబట్టి దాన్ని గురించి పెద్దగా మనము ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. ఈ యొక్క ముద్రించబడినటువంటి వారి యొక్క పని ఏమిటి, ఎందుకు దేవుడు ప్రత్యేకించి ఆయన దూతలను పంపి వీరికి ముద్ర వేశాడు అన్నటువంటి విషయాన్ని మనము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మరీ వివరంగా ధ్యానించగలుగుతాం. అయితే ఈ దినమందు మహాశ్రమలో నుండి వచ్చినటువంటి వారిని గురించి మనము ప్రత్యేకించి ధ్యానిద్దాం. 9-12 వరకు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసన ఆసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి ఆమెన్. ఎవడును లెక్కింపజాలని ఒక సమూహమును యోహాన్ చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? వీరు ఎక్కడున్నారంటే సింహాసనము ఎదుటను గొర్రపిల్ల ఎదుటను వీరు కనిపిస్తూ ఉన్నారు. వీరు ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి భాషలో నుండి వచ్చినటువంటి వారు. అంటే ఏదో ఒక పెద్ద కులానికి చెందినటువంటి వారే అని కాదు, ఏదో ధనికులనే కాదు, ఏదో ఈ భూమి మీద ఒక మంచి ప్రీచర్ అని కాదు, లేకపోతే యూట్యూబ్లో ఎవరికైతే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారనే ఇక్కడ చెప్పబడలేదు. ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి భాషలో నుండి వచ్చినటువంటి వారు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. అందరిలో నుండి అక్కడ ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమును యోహాన్ చూస్తున్నాడు. ఎప్పుడైతే వీరు దేవుణ్ణి స్తుతించడం చూశారో, మా రక్షణకై దేవునికి స్తోత్రమని వారు చెబుతూ ఉన్నప్పుడు పరలోకమందు దూతలందరూ కూడా దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, శక్తి, కృతజ్ఞత, స్తుతి, ఐశ్వర్యము, బలము కలుగునుగాక అని వారు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. సరే, అక్కడ ఉన్నటువంటి పెద్దలలో ఒక పెద్ద యోహానును ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోహాను, నీవు చూస్తున్నటువంటి ఈ యొక్క లెక్కింపజాలని సమూహము ఎవరు, ఎవరు అనుకుంటున్నావు వీరు? యోహాను అన్నాడు, నాకు తెలియదు, నీకే తెలుసు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరు వారంటే చూడండి 13-14 వచనములను మనం చదువుదాం. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా, అతడు ఇలాగు నాతో చెప్పాను,
వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకునిరి. ఇప్పుడు ఆ యొక్క పెద్ద యోహానుకు జవాబిస్తున్నాడు. ఎవరు వీరంటే వీరు మహాశ్రమలో నుండి వచ్చినటువంటి వారు. మ్యాజిక్తోనో ఇంకేదో ఒక జిమ్మిక్తోనో వీరు పరలోకానికి రాలేదు. వారు మహాశ్రమలో నుండి పరలోకమునకు వెళ్ళినటువంటి వారు. వారు మహాశ్రమలో ఏం చేశారంటే గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నారు. రక్తంలో ఉదుక్కుంటే బట్టలు ఎలా కనిపించాలి? ఎర్రగా కనిపించాలి. కానీ వారి వస్త్రములు తెల్లనివిగా ఉన్నాయి. యేసు యొక్క రక్తములో కడగబడినటువంటి మన జీవితాలు, మన ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు తెల్లనివిగా ఉండాలి. పరిశుద్ధపరచబడాలి. మనము పాపం చేసేది క్షమించమని అడిగేది కాదు. ఆయన రక్తములో కడగబడినటువంటి ఆ యొక్క ఎర్రని వస్త్రాలు తెల్లనివిగా చేయబడాలి. హల్లెలూయా. ఆయన పాప క్షమాపణను పొందుకున్నటువంటి నీవు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. మందిరానికి వస్తావు, పాపం చేస్తావు, క్షమించమని అడుగుతావు. బైబిల్ చదువుతావు, పాపం చేస్తావు, క్షమించమని అడుగుతావు. ప్రార్థన చేస్తావు, పాపం చేస్తావు, క్షమించమని అడుగుతావు. అంటే ఇంకా నీవు ఎర్రని వస్త్రాలనే కలిగి ఉన్నావు. ఎందుకంటే మాటి మాటికి ఆయన రక్తంలో నీవు కడుక్కునేటువంటి అనుభవాన్నే కలిగి ఉన్నావు. కానీ కడగబడినటువంటి ఆ యొక్క వస్త్రాలు పరిశుద్ధాత్మ చేత, ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యము చేత తెలుపు చేసుకునేటువంటి అనుభవంలోనికి నీవు ఇంకా రాలే. రెండు విధములైనటువంటి క్రైస్తవులు నేడు క్రైస్తవ సమాజంలో మనకు కనిపిస్తారు. ఒక గుంపు ఏంటంటే యేసుప్రభు నమ్ముకున్నటువంటి వారే, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, మందిరానికి వస్తారు, కూడికలకు హాజరవుతారు, ప్రసంగాలు వింటారు, కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ వారు పాపం చేస్తారు, ప్రభా క్షమించని అడుగుతారు, దేవుని వాక్య ప్రకారం వారు జీవించరు. ఎప్పటికప్పుడు రాజీ పడిపోతారు. మోసం చేయాల్సి వస్తే మోసం చేస్తారు, వ్యభిచారం చేయాల్సి వస్తే వ్యభిచారం చేస్తారు, అబద్ధం చెప్పాల్సి వస్తే అబద్ధం చెప్తారు, అన్యజనులను వివాహం చేసుకోవాల్సి వస్తే అన్యజనులను వివాహం చేసుకుంటారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేయాల్సి వస్తే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తారు. తెలియక కాదు, తెలిసి చేస్తారు, క్షమించమని అడుగుతారు. ఇంకొక గుంపు ఉన్నారు, యేసు ప్రభువుకి వారి జీవితాలను సంపూర్ణంగా సమర్పించినటువంటి వారు. వారి జీవితాలలో ఏమి జరిగినా కుటుంబ సభ్యులు వారిని వెలివేసిన, సమాజం వారిని వెలివేసిన, లోకం వారిని నిందించిన, హింసించిన, అబద్ధంగా వారి మీద చెడ్డ మాటలు పలికినా, పాపం చేయాల్సినటువంటి అవకాశం వచ్చినా పాపం చేయకుండా, అబద్ధం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చినా దేవుని కోసం అబద్ధం చెప్పకుండా, మోసం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా మోసం చేయకుండా, విగ్రహారాధన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా విగ్రహారాధన చేయకుండా యేసు కొరకు వారి జీవితాలను సమర్పించుకున్నటువంటి వారు. ఆయన రక్తములో కడగబడినటువంటి వారే వీరు. కానీ కడగబడినటువంటి ఆ వస్త్రములను దేవుని వాక్య ప్రకారము జీవించడం ద్వారా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట ద్వారా తమ వస్త్రములను తెలుపు చేసుకునినటువంటి వారు. అట్టివారు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు. ఒకవేళ నీ జీవితంలో యేసు కొరకు నీవు శ్రమల గుండా వెళ్తున్నావేమో, గమనించండి, నీ జీవితంలో వచ్చినటువంటి శ్రమలు ఎందుకో నీవు తెలుసుకోవాలి. జస్ట్ నేను ప్రేయర్ చేయొద్దు, ప్రభా ఈ శ్రమ నుండి నన్ను బయటికి తీసుకొని రా అని. ఫస్ట్ నీ జీవితంలో అసలు ఆ శ్రమ ఎందుకు వచ్చిందో నీవు తెలుసుకోవాలి. ఆ శ్రమ నీవు యేసు ప్రభు మాటకు అవిధేయతను చూపటం వలన వచ్చిందా, లేకపోతే దేవుని మాటకు విధేయత చూపటం వలన వచ్చిందా? అందరికీ వస్తాయి శ్రమలు. విధేయత చూపకపోయినా శ్రమ వస్తుంది, విధేయత చూపినా శ్రమ వస్తుంది. యేసు ప్రభు నా రక్షకుడు అని చెబితే నీవు కొంతమంది చేత ద్వేషించబడవచ్చు, నిందించబడవచ్చు, అవమానించబడవచ్చు. యు మే లూజ్ యువర్ రిజర్వేషన్స్. ప్రభుత్వం ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ని నీవు కోల్పోవచ్చు. నీవు ఆ యొక్క లబ్ధిని పొందడానికి నీవు యేసు ప్రభుని తృణీకరించవచ్చు, అంగీకరించవచ్చు. గమనించండి, నీవు యేసు ప్రభువుని ఆ పరిస్థితిలో తృణీకరించినా నీకు శ్రమ వస్తుంది. యేసు ప్రభు నా రక్షకుడని చెప్పి అంగీకరించి ఆయన కొరకు నిలబడినా శ్రమ వస్తుంది. ఈ శ్రమలో
నీకు ఉద్యోగం రావచ్చు, ఈ శ్రమలో నీకు ఉద్యోగం రాకపోవచ్చు. విధేయత చూపకుండా వచ్చేటువంటి శ్రమలో నీవు క్రీస్తును వదిలి వెళ్ళిపోతావు, క్రీస్తుకు దూరం అయిపోతావు. అయితే దేవునికి విధేయతను చూపటం వలన నీ జీవితంలోనికి వచ్చేటువంటి శ్రమలో నీవు దేవునికి మరింత దగ్గర చేయబడతావు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఎందుకు వచ్చింది నీ జీవితంలోనికి శ్రమ? మీరు మహాశ్రమలో నుండి వచ్చినటువంటి వారు. శ్రమదినమున నీవేం చేస్తున్నావు? సామెతల గ్రంథంలో జ్ఞానం అంటున్నాడు, శ్రమదినమున నీవు కృంగినట్లయితే చేతగాని వానివి. 91వ కీర్తనలో శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని దేవుడు చెప్తున్నాడు. యేసు కొరకు నిలబడుట వలన నీకు వచ్చేటువంటి శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. యేసును తృణీకరించుట వలన నీ జీవితంలోనికి వచ్చేటువంటి శ్రమలో దేవుడు నీతో లేడు, దేవుడు నీతో లేడు. కాబట్టి నీ శ్రమలు ఎందుకో తెలుసుకో. ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి తీర్మానాలను బట్టి అయితే, యూ హ్యావ్ టు గెట్ రైట్ విత్ గాడ్. దేవునితో నీవు సరిచేయబడాలి, నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకున్న తర్వాత దేవుని కోసం బ్రతకడం నేర్చుకో. ఎంతకాలం ఇంకా ఎప్పుడు చూసినా రాజీ పడేటువంటి బ్రతుకులే బ్రతుకుతారు మీరు? ఎంతకాలం? యేసుప్రభుని నమ్ముకొని 10-20 సంవత్సరాలు అయిపోతా ఉంది, ఇంకా ఈ బ్రతికే అయితే ఆయన వాక్య ప్రకారం, ఆయన వాక్య ప్రకారం జీవించేటువంటి బ్రతుకులోనికి ఎప్పుడు ఎదుగుతారు మీరు? దేవుని కోసము నీవు మహాశ్రమలనైనా తట్టుకొని, ఏ శ్రమలో అయినా నీవు యేసు ప్రభువుని వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా, వెనుకకు తిరగకుండా, నాకు యేసే కావాలి, ఈ లోకం ఏమనుకున్నా పర్లేదు, నా బంధువులు ఏమనుకున్నా పర్లేదు, ఈ లోకంలో నాకు ఆ ఉద్యోగం రాకపోయినా పర్లేదు, ఈ లోకంలో నాకు ఆ హోదా ఎవరు ఇవ్వకపోయినా పర్లేదు, ఐ నీడ్ జీసస్, యేసు మాత్రమే నాకు కావాలి అని తీర్మానం చేసినటువంటి వారికి అద్భుతమైనటువంటి 7 ఆశీర్వాదాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మొదటిది 15వ వచనాన్ని చదువుదాం. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఎందువలనంటే మహాశ్రమలో రాజీ పడకుండా తమ వస్త్రములను ఉదుగుకుంటూ ఎప్పటికప్పటికి ఈ లోక మాలిన్యము, దుష్టత్వము వారి ఆత్మలకు అంటకుండా పరిశుద్ధంగా జీవించినందువలన ఇప్పుడు వీరు సింహాసనము ఎదుట ఉన్నారు. హల్లెలూయా. రాత్రింబగళ్ళు వారు దేవుని ఆలయంలో ఉంటూ దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఎంత గొప్ప భాగ్యం కదా, ఎంత గొప్ప భాగ్యం. దావీదు ఒక రాజు అయినప్పటికీ ఆయన 27వ కీర్తనలో ఆయన దేవుని దగ్గర అడుగుతున్నాడు, నేను నీ దగ్గర ఒక వరం అడుగుతూ ఉన్నాను, ఏమిటంటే నా జీవితకాలం అంతా నేను నీ మందిరములో నివసింపగోరుతున్నాను. ఒక రాజు ఆయన ఆ కోరికను, ఆ వరాన్ని అడిగాడు. అది ఎవరికి దయచేయబడుతుందంటే, ఆయన ఆలయములో రాత్రింబగళ్ళు సేవించాలంటే మహాశ్రమలో సహితము నీవు దేవుని కొరకు నిలబడాలి. 2వ బ్లెస్సింగ్, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. హల్లెలూయా. దేవుడే తన గుడారమును నీ మీద కప్పుతాడు. ఎంత గొప్ప బ్లెస్సింగ్. దేవుడే తన గుడారమును నీ మీద కప్పుతాడు. ఎవరైనా ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి మన మీద చెయ్యి వేస్తే మనం ఎంత సంతోషిస్తాం కదా. ఒక హీరోనే అనుకోండి, వాడు గోడ వెనకాల చేసేది వ్యభిచారం అన్ని పనికిరానివైనా వాడికి సమాజంలో ఒక హోదా ఉంది కాబట్టి, ఒక గుర్తింపు ఉంది కాబట్టి, వాడు మన పైన చెయ్యి వేస్తే ఎంత సంతోషిస్తారో. ఒకవేళ దాన్ని ఫోటో తీసుకుంటే ఇక మీరు గుర్తునే పెడతారా, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, అన్నిట్లో పెడతారు. అయితే ఇక్కడ దేవుడు అన్నాడు, నా గుడారమును నేనే వారి మీద కప్పుతాను. ఎవరు వారంటే
మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు, గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నటువంటి వారు. మూడవ నాలుగవ ఆశీర్వాదం ఏంటంటే 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఒకవేళ ఈ లోకంలో యేసు ప్రభు కొరకు నీవు ఆకలి తప్పికలను అనుభవించావేమో, అది నీతి విషయమై కావచ్చు, శరీర సంబంధమైనటువంటి ఆకలి కావచ్చు. కోరహు కుమారులు 42వ కీర్తనలో అంటూ ఉన్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు మా ప్రాణములు తృష్ణగొంటూ ఉన్నాయి. 63వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, నీరు లేక ఎండిపోయిన దేశమందు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. అంటే నీరు లేక ఎండిపోయినటువంటి భూమి నీటి కొరకు ఎంత తహతహలాడుతుంటుందో, అంతగా నీ కొరకు నేను ఆశను కలిగి ఉన్నాను. ఈ భూమి మీద ఆకలి దప్పులు కలిగినటువంటి మీరు ధన్యులని సుప్రభులు వారు చెప్తున్నారు. ఈ యొక్క లోకంలో ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి నీవు మోసం చేస్తే, లోకంతో రాజీ పడితే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి విషయాలు చేస్తే, ఆ యొక్క ధనవంతునికి ఏమైందో మీ అందరికీ బాగా తెలుసు. అబ్రహాము రమ్మును అనుకున్నటువంటి లాజరును ఆ ధనవంతుడు చూచి అంటూ ఉన్నాడు, దప్పికతో నా గొంతు ఎండిపోతా ఉంది, లాజర్ను పంపించి ఒక బొట్టు నీళ్లు వేస్తే నా యొక్క దప్పిక తీరుతుందంటున్నాడు. బట్ అయితే శ్రమలలో, మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారికి ఇక ఆకలి అయినను దాహమైనను ఉండదు. నాలుగవదిగా, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఒకవేళ ఈ లోకంలో రాజీ పడి ఒక మంచి భవనాన్ని కట్టుకొని ఏసీ పెట్టుకొని, సెంట్రల్ ఏసీ కారులో ఏసీ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఏసీలోనే నీ బ్రతుకుతున్నావేమో, రాజీ పడి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించి, నరకం అన్నటువంటిది ఒకటి ఉన్నది, అది మండుతున్నటువంటి అగ్నిగుండమని దానికి పేరు. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దేవుడు క్షమించడా, నేను మోసం చేశాను క్షమించమని అడిగాను, దేవుడు క్షమించడా బ్రదర్ అంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు, దేవుడు తప్పకుండా క్షమిస్తాడు, దేవుడు క్షమించడని నేను చెప్పడం లేదు. అయితే పాపానికి బానిసగా, పాపానికి అలవాటు పడిన నీ బ్రతుకులో నువ్వు అనుకుంటావు, ఈ ఒక్క మోసం చేస్తాను, ఈ ఒక్కసారి లంచం తీసుకుంటాను, ఈ ఒక్కసారి విగ్రహారాధన చేస్తాను, ఈ ఒక్కసారి ఆ స్థాయి, ఆ హోదా, ఉద్యోగం, ఆ ప్రమోషన్, ఆ పొలం, ఆ ఇల్లు నాకు కావాలి కాబట్టి ఈ ఒక్కసారి ఒక్కసారి అని నీ జీవితంలో నీవు రాజీ పడుతూనే ఉంటావు. నీవు రాజీ పడుతున్నప్పుడే ఆయన వస్తాడు కాబట్టి అంతవరకు క్షమించబడినటువంటి నీకు పరలోకంలో ఎత్తబడేటువంటి ఛాన్స్ ఉండదు. అందుకే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి. దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి వాడు ఒక తప్పు చేయడానికి ఆలోచన చేస్తాడు. టెంపరవరీ బ్లెస్సింగ్ ఉందా, టెంపరవరీ బెనిఫిట్ ఉందా, టెంపరవరీ ప్రమోషన్ ఉందా, మంచిదే, అయితే టెంపరవరీ వాటిని దేవుని బిడ్డ లెక్క చేయడు. మోషే ఎదుట 2 విషయాలు ఉంచబడ్డాయి, తాను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకునేటువంటి ఒక ఆప్షన్ ఉంది, దేవుని ప్రజలతో కూడా హింస పొందేటువంటి ఆప్షన్. 2 కనిపిస్తున్నాయి, ఒకటి సుఖము, ఒకటి హింస. అయితే దేవుని సేవకునిగా మోషే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకున్నట్టుకు ఆయన ఒప్పుకొనలేదు, కానీ శ్రమలను అనుభవించుట గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన మెలకువగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన తను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. 5, 6, 7 బ్లెస్సింగ్స్. 17వ వచనంలో, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి, యెహోవా నా కాపరి. అందరికీ వచ్చు, ఎక్కడుంది అది? కీర్తనలు 23:1, దావీదు చెప్పినటువంటి మాటలు అవి. ఇది అందరికీ తెలుసు, అందరికీ, ప్రతి క్రైస్తవునికి దాదాపు తెలిసే ఉంటుంది.
అయితే ఎవరికి దేవుడు కాపరిగా ఉంటాడంటే, మహాశ్రమలలో నుండి వచ్చి తమ వస్త్రములను గొర్రె పిల్ల యొక్క రక్తములో ఉదుకుకొని తెలుపు చేసుకొనినటువంటి వారికి. ఉంటనే 23వ కీర్తన నాకు తెలుసు కాబట్టి యెహోవా నా కాపరి నాకులేమి కలగదు అనేవారికి కాదు, లేకపోతే మీ కారు పైన యెహోవా నా కాపరి అని రాసుకున్న వాళ్ళకి కాదు, లేకపోతే 23వ కీర్తనలో బైబిల్లో మీ బుక్ మార్క్ను పెట్టినటువంటి వాళ్ళకి కాదు, లేకపోతే మీ ఫోన్లో యెహోవా నా కాపరి అని స్క్రీన్ షేవర్ పెట్టుకున్నటువంటి వారికి కాదు. ఇవన్నీ మీరు పెట్టుకుంటారు, పెట్టుకోండి, మంచిదే. దేవుడు కూడా చెప్పాడు మీ యొక్క గుమ్మముల పైన ద్వారముల పైన వాక్యం ఉండాలి, మంచిది పెట్టుకోవాలి, నేను తప్పని చెప్పడం లేదు, పెట్టుకోండి. అయితే దేవుడు నీకు కాపరిగా ఉంటే అలాంటి బ్రతుకును నువ్వు బ్రతకాలి. ఆయన ఎక్కడికి నడిపిస్తాడు నిన్ను? అదే కీర్తనలో చెప్తూ ఉన్నాడు, పచ్చిక గల చోట్లకి. ఆయన అక్కడికి నడిపిస్తే నువ్వు వాక్యానికి విధేయత చూపకుండా లోకం వైపు వెళ్తావు. నువ్వు లోకం వైపు ఉంటే ఆయన నీ కాపరి ఎట్లా అవుతాడు? కాపరి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడుంటే ఆయన నీకు కాపరి, అక్కడికి వెళ్ళిపోతే ఆయన నీకు కాపరిగా. ఆరవదిగా, జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడని దావీదు చెప్తున్నాడు. నీ జీవితంలో ఆయన కొరకు ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితికి ఆయన నీకు రివార్డు ఇస్తాడు. దేవుని కోసం ఆకలి దప్పికలను నీవు భరించావా? దేవుని కోసం ఉపవాసం ఉండి నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు కన్నీరు గార్చావా? 7వది, దేవుడి వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. దేవుని కోసం నీ భార్య నిన్ను విడిచిపెట్టినప్పుడు ఒంటరి వాణిగయ్యావా? దేవుని కోసం నీ భర్త నిన్ను విడిచిపెట్టినప్పుడు నీవు ఒంటరి దానిగయ్యావా? దేవుని కోసం నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టినప్పుడు ఒంటరి వారిగా మీరు కన్నీరు గార్చారా? దేవుని కోసం మీ సమాజం మిమ్మల్ని వెలివేసినప్పుడు, మీ బంధువులు మిమ్మల్ని వెలివేసినప్పుడు, లోకము మిమ్మల్ని ద్వేషించినప్పుడు కన్నీరు గార్చారా? అయితే మీకున్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏమిటంటే, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడుచును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గారు, ఎవరైనా మనం ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక ఆదరణ మాట చెబితేనే మనకు ఎంత ఆదరణ వస్తుంది కదా. దేవుడే నా దగ్గరకు వచ్చి నా కన్నుల బాష్ప బిందువును తుడిస్తే అంతకంటే ఇంకా ఏదైనా సంతోషాన్ని ఇచ్చే, ఆనందాన్ని ఇచ్చే, ఉత్సాహాన్ని కలిగించేటువంటి సంఘటన మరొకటి ఉంటుందా? 7 ఆశీర్వాదాలు మహాశ్రమలో నుండి వచ్చినటువంటి వారికి. ఒకవేళ నీ జీవితంలో యేసు నిమిత్తము శ్రమల గుండా వెళ్తున్నావేమో, నీవు నిరుత్సాహపడవద్దు, దిగులు చెందొద్దు. అయో ఎందుకు ఈ పరిస్థితి అని నీవు అయోమయ పరిస్థితికి వెళ్ళిపోవద్దు. ఇట్ ఈస్ ఎ సైన్, అది ఒక సూచన. ఎందుకంటే దేవుడే తన చేతితో నీ యొక్క కన్నీళ్లను తుడిచేటువంటి ఒక స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి. కాబట్టి దేవుని కోసం బ్రతుకుదాం, శ్రమలను తట్టుకుందాం. శ్రమలో దేవుడు మనతో ఉన్నాడని ఎరిగిన వారమై శ్రమలను సహించి శ్రమలో అతిశయిద్దాం. అందుకే పౌలు ఆయన నేను శ్రమలో అతిశయిస్తానన్నాడు, శ్రమలో ఆనందించమని పేతురు అంటూ ఉన్నాడు. ఎందుకంటే శ్రమలో మనము ముందుకు వెళ్ళగలిగితే, దేవుణ్ణి నమ్ముకోగలిగితే, దేవుణ్ణే పట్టుకోగలిగితే, దేవుణ్ణే ఆనుకోగలిగితే, దేవుణ్ణే వెంబడించగలిగితే ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. మనం ఆ రీతిగా శ్రమలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ దేవుని వాక్యం మనకు కావాలి. దావీదు అంటున్నాడు, నా శ్రమలో నీ వాక్యము నాకు సంతోషమియని ఎడల నేను నశించి ఉండేదను.
శ్రమలో నీవు దేవుణ్ణి వెంబడించాలంటే ఈ వాక్యం నీకు కావాలి. ఈ వాక్యాన్ని ఎందుకు నేను ప్రతిరోజు చదవమంటానంటే ప్రతిరోజు ఏదో ఒక విధమైనటువంటి శ్రమ నీకు వస్తూనే ఉంటుంది. అయితే ఆ శ్రమలో నీ యొక్క ఎయిమ్, నీ యొక్క గోల్, నీ యొక్క డెస్టినేషన్ నీవు మార్చకుండా ఆయన మార్గములోనే నీవు ప్రయాణం చేయాలంటే, పచ్చిక గల చోట్లకే నీవు వెళ్ళాలంటే, శాంతికరమైన జలముల చెంతకే నీవు నడిపించబడాలంటే ఈ వాక్యాన్ని నీవు చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యము నీకు వచ్చినటువంటి శ్రమ కంటే ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నీకు ఆ శ్రమగా అనిపించదు. హల్లెలూయా. అందుకే భక్తులు ఏమన్నారంటే ఆ చులకని శ్రమగా మాకు అనిపించదు. ఎందుకు? ఒక సర్జరీ చేసేటప్పుడు మత్తు మంది ఇస్తారంటే అనస్థీషియా, ఆ నొప్పి తెలియకుండా ఉండటానికి ఫస్ట్ అది ఇచ్చిన తర్వాతనే సర్జరీ చేస్తారు. కాబట్టి శ్రమలో నీకు శ్రమగా అనిపించకుండా యేసుని వెంబడించాలంటే శ్రమకు బదులుగా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఈ వాక్యాన్ని నీవు చదవగలిగితే ఏ శ్రమ నీకు శ్రమగా అనిపించదు. ప్రభు ఆ విధంగా మనము ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడే కృపను మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ పెరుకుమాడైన క్రీస్తును మా కొరకు ఈ లోకంలోనికి పంపించి ఆయన పొందినటువంటి శ్రమ వలన ప్రభా మమ్మను రక్షించారు. ఆయన శ్రమలను ఎలా ఎదుర్కొన్నాడో, ఎలా విజయవంతంగా ప్రభా వాటిని ఎదుర్కొన్నాడో మా కొరకు రాయించారు. మేము కూడా మా ఆత్మీయ జీవితాల్లో శ్రమల గుండా వెళ్ళాలని మీరు మీ వాక్యంలో ముందే రాయించారు. ఆ శ్రమలలో మాకు ప్రభు ఆ శ్రమలు శ్రమగా అనిపించకుండా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చుటకు మీ వాక్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మాలో ఏ ఒక్కరు కూడా మీ వాక్యాన్ని వదిలిపెట్టకుండా, నిర్లక్ష్యం చేయకుండా, విడిచిపెట్టకుండా ప్రభు ఆ వాక్యాన్ని చదవడానికి, ఆ వాక్య ప్రకారం జీవించడానికి మాకు కృపను దయచేయండి. మీ రక్తంలో మా పాపములు కడుక్కునుట మాత్రమే కాదు నాయన, మీ వాక్యము చేత మేము పరిశుద్ధంగా జీవించి మా వస్త్రములను తెలుపు చేసుకునేటువంటి కృపను కూడా పరిశుద్ధాత్మదేవ మా అందరికీ దయచేయమని నాయన మీ సింహాసనం ఎదుట ఉండి మీరే మీ గుడారమును మా మీద వేసి మీరే మా కన్నుల నుండి వచ్చేటువంటి బాష్ప బిందువులను తుడిచేటువంటి ఆ గొప్ప అనుభవంలోనికి చేరునట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.